ఇప్పటి వరకు మీరు చాలా మోటివేషనల్ స్పీచ్లు ఇచ్చి ఇచ్చి ఉన్నారు కదా, మీ స్పీచ్లు విని ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మీరు ఇచ్చిన వాటితోటి మేము మోటివేట్ అయ్యి ఈ స్టేజ్కి వచ్చామని ఎవరైనా ఎప్పుడైనా చెప్పారా? యా, చాలా మంది చెప్పిండ్రు. అంటే కామెంట్స్ రూపంలోనే కాకుండా డైరెక్ట్ కూడా, అన్న ఇట్లా లవ్ ఫెయిల్యూర్, నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నా, చనిపోదాం అనుకున్నా, మీ వీడియో చూసి నేను అది ఐడియాని గివ్ అప్ ఇచ్చేసిన అని చెప్పిన వాళ్ళు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన, చాలా మంది బిజినెస్లు కూడా స్టార్ట్ చేస్తారు. అంటే నువ్వు వర్క్ హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ కావు అనేది ఉండదు, హార్డ్ వర్క్ చేయాలి. తెలివిగా ఒక క్రియేటివ్ ఐడియా వచ్చినప్పుడు ఇంప్లిమెంట్ చేసి హార్డ్ వర్క్ చేసి సక్సెస్ అవుతావు అని చెప్తాము. శవర్మా బండి పెట్టుకున్నాడు ఒక అతను, ఆయన ఫుల్ సక్సెస్ అయ్యి మంచి స్టేజ్లో ఉన్నాడు ఈరోజు లైఫ్లో, అంటే మంచి ఏరియాలో పెట్టుకున్నాడు. సో అట్లా చాలా మంది ఉన్నారు, రెస్టారెంట్స్ పెట్టుకున్న వాళ్ళు కానీ క్రికెట్ కూడా ఆడతారు. నేను మొన్న ఒక వీడియోలో చెప్పిన, నువ్వు క్రికెటర్ కావాలనుకుంటే కోహ్లీలా కష్టపడు, నువ్వు రోడ్డు పైన దొరికే ఫుడ్ అవి ఇవి తింటే ఏం జరగదు, మంచి డైట్ మెయింటైన్ చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ నెట్ ప్రాక్టీస్ చేస్తే క్రికెటర్ అవుతావు అని చెప్పిన. చాలా మంది మా టీం వాళ్ళే జూనియర్స్ ఉంటారు కదా, వాళ్ళు రెగ్యులర్గా నెట్ ప్రాక్టీస్ చేయడము, అంటే మంచిగా క్రికెట్ ఆడడం అవి ఇవి చేస్తున్నారు, రన్స్ కూడా కొడుతున్నారు. సో ఇన్స్పైర్ అవుతారు. అంటే కారు అని ఏమి ఉండదు, మా డాడీ చెప్తే మేము అవుతాం కదా, సో మా మమ్మీ చెప్తే మేము అవుతాం కదా, అట్లనే మేము చెప్తే కూడా కొంతమంది మాకన్నా చిన్న ఏజ్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు అయితే అవుతున్నారు. మొన్న మా డాడీ వరంగల్ పోయిండు, ఏదో మోకాళ్ళ నొప్పులకు ఏదో మందు ఉంది అక్కడ అది అని తెలుసుకోకుండా కార్ వేసుకొని డ్రైవర్ని తీసుకొని వెళ్ళిపోయిండు. అక్కడ అడ్రస్ దొరకలేదు మా డాడీకి, ఎంతో చాలాసేపు వెతికిండంట, గంట సేపు అడ్రస్ సరిగ్గా దొరకకపోతే ఆటో అతను ఆటో డ్రైవర్ అతనికి ఇట్లా ఈ అడ్రస్ తెలుసు, ఇక్కడ మోకాళ్ళకి ఆయుర్వేదిక్ మందు ఏదో ఉంటుందంట, అది అంటే ఏ తెలియదు సార్ అది అని కొంచెం రుబాబుగానే మాట్లాడాడు. మాట్లాడితే మా డాడీ ఫోన్ తీసి ఈయన వీడియోలు ఎప్పుడన్నా చూస్తావా అని అడిగిండంట. ఏ సార్ చాలా ఫాలో అవుతుంది సార్ నేను ఈయనది, మీరు కూడా చూస్తారా అంటే ఈయన మా నా కొడుకే అని చెప్పిండు మా అబ్బాయి అని చెప్తానే ఆటో అతను, సార్ మీకు అడ్రస్ కావాలి కదా నేను చూపిస్తా అని, నన్ను ఫాలో కండి అని 2 గంటలు మొత్తము ఆ ఊరంతా తిప్పి అడ్రస్ కనుక్కున్నాడంట. కనుక్కున్నాక నీకు నీ ఫ్యూయల్ చార్జెస్ అవి ఉంటాయి కదా తీసుకో, చాలా హెల్ప్ చేసిన అంటే 1 రూపాయి తీసుకోను సార్ మీ దగ్గర, నేను నేను ఈరోజు ఇట్లా నా ఫ్యామిలీతో నేను హ్యాపీగా ఉన్నా అంటే మీ అబ్బాయి కారణము, నేను చాలా చూస్తా, నేనైతే తీసుకోను అని 1 రూపాయి కూడా తీసుకోలేదంటే మా డాడీ వచ్చి గర్వంగా చెప్తున్నాడు నాకు. అంటే చాలా సంతోషం అనిపించింది. అంటే మేబీ ఆయనకి ఏం నచ్చిందో ఏ పాయింట్ నచ్చిందో తెలియదు కానీ ఐ ఫెల్ట్ వెరీ అంటే థ్యాంక్ఫుల్, అంటే మంచి అనిపిస్తుంది. మా డాడీ అంటుండే నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలని కోరిక ఉండే మా డాడీకి, అందుకే ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయించిండు ఫుల్, నేను నన్ను ఐఏఎస్గా చూడాలని. అంటే అడుగుతుంటప్పుడు ఏమవుతుంది ఐఏఎస్ అయితే అంటే అందరు గౌరవం ఇస్తారు, ఇట్లా మనం పోతున్నాం కదా టోల్ గేట్ కాడ డబ్బులు కూడా తీసుకోరు ఐఏఎస్ ఆఫీసర్కి, అంత రెస్పెక్ట్ ఉంటుంది. అంటే మొన్న మేము వచ్చేటప్పుడు టోల్ గేట్ దగ్గర వాళ్ళు ఉన్నారు పిల్లలు, సో చూసి గుర్తుపట్టిండ్రు, అన్న మీ దగ్గర ఏమొద్దన్నా అని, అది అసలు అది ఏమంటే ఫాస్ట్ ట్యాగ్ స్కాన్ చేయకుండా మమ్మల్ని పంపించేసి డబ్బులు తీసుకోకుండా. సో అప్పుడు మా డాడీ నేను మొహం చూసుకున్నాం అన్నమాట. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్, లైక్ అంటే మనం చేసే పని నిజాయితీ కరెక్ట్గా చేస్తే ఇట్ హెల్ప్స్ అ లాట్ ఆఫ్ దెమ్ అని. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా, జూ పార్క్ పోయినాం నేను మా అమ్మ మా అల్లుడు మా అక్క కొడుకులు ఉంటారు, 2020 జస్ట్ లాక్డౌన్కి ముందు 19 ఆ టైం అనుకుంటా, లాక్డౌన్ రాకముందు 2019 జనవరి ఫిబ్రవరి అప్పుడు పోయినాము. అక్కడికి ఒక విజయవాడలో న్యూరోసర్జన్ డాక్టర్ వైఫ్ అంట తను, తను కూడా ఏదో ఉన్నత దాంట్లో ఉంది, నన్ను చూసి గుర్తుపట్టింది. గుర్తుపట్టి నా దగ్గరకు వచ్చి మీరు కృష్ణ చైతన్య కదా అంటే అవును, అంటే థ్యాంక్ యూ సో మచ్ మీ అమ్మగారికి చెప్పాలి థ్యాంక్ యూ, అండ్ మీకు చెప్పాలి నేను ఎన్నో గుడులు గోపురాలు తిరిగిన నా ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకలేదు, నేను మొక్కని దేవుడు లేదు ఏం లేదు, మీరు చెప్పిన చిన్న పాయింట్ వల్ల తన కోడలు తను నేను ఈరోజు కలిసి జూ పార్క్ వచ్చినాము మీరు చెప్పిన పాయింట్ వల్ల, అది మీ అమ్మ ముందు నేను చెప్పలేను ఏ పాయింట్ కానీ మీరు ఫలానా స్టోరీలో ఫలానా పాయింట్ చెప్పిండ్రు అని నాతో చెప్పింది. నేను నేను రియలైజ్ చేసి అది చూసుకుంటే దాంట్లో నేను చెప్పిన లైన్ ఏంటంటే, ఒక మనిషితోని మనకు ఒక మనిషిని మనం ఓన్ చేసుకోవాలంటే బెడ్ రిలేషన్ ఆర్ బ్లడ్ రిలేషన్, బ్లడ్ రిలేషన్ బెడ్ రిలేషన్లో ఏదో ఒకటి ఉండాలా, ఉండకపోతే మనిషి మనకు దగ్గరికి రాలేరా, వాళ్ళని ఓన్ చేసుకోలేమా, అసలు మనుషులమేనా మనము, ఏ రిలేషన్ లేకుండా ఓన్ చేసుకోవాలి కదా అని చెప్పిన. ఆమె దాన్ని ఎట్లా సింక్ చేసుకుందంటే, నా కోడలతో నాకు బ్లడ్ రిలేషన్ లేదు, నా కొడుకు భార్య తనతో నాకు బెడ్ రిలేషన్ లేదు, కాబట్టి నేను తనకు తను వేరుగా చూస్తున్నానా అని ఆ రోజు నుంచి తనతో మంచి ఉండడం స్టార్ట్ చేసిందంట. వాళ్ళిద్దరు తల్లి కూతుర్లు అంత ప్రేమగా ఉన్నారంట ఈరోజు. ఆ చిన్న లైన్ బెడ్ రిలేషన్ బ్లడ్ రిలేషన్ అనేది, అంటే నేను అదేదో ఇద్దరు కోడల్ని అత్తని కలపాలని చెప్పలేదు, నాకు అనిపించింది
రిలేషన్స్ గమనిస్తుంటే భార్యాభర్తలు బాగుంటారు, భార్యాభర్తలు మాత్రమే బాగుంటారు, భార్య కుటుంబంతో భర్తకి ఎప్పుడు ప్రాబ్లమే ఉంటుంది, భర్త కుటుంబంతో భార్యకి ఎప్పుడు ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ మధ్యలో బ్లడ్ రిలేషన్ ఉండదు. వీళ్ళ మధ్యలో కూడా లేదు బ్లడ్ రిలేషన్, కానీ వీళ్ళ మధ్యలో వేరే రిలేషన్ ఉంటుంది కాబట్టి అంత క్లోజ్ ఉంటారు అని నా డౌట్ని నేను ఎక్స్ప్రెస్ చేసిన. అది ఆమె జీవితాన్ని మార్చింది అనడం, నాకు ఎక్కడో ఆమె విజయవాడలో నేను ఎక్కడనో ఇక్కడ సంబంధమే లేదు కానీ షీఈస్ హ్యాపీ అనడం, అదే మంచి విషయమే కదా అది అని గర్వంగానే ఉంటుంది అట్లాంటివి జరిగింది.